తమిళనాడులోని హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆర్మీ సైనికులకు ఆదిలాబాద్ జిల్లా బోధ మండల నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్రంలోని బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బోధ పట్టణంలోని నాయకులు యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కన్నీటి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు గంగాధర్, బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కీర్తి శేషులు బిపిన్ రావత్ గారు అకాల మరణం హెలికాప్టర్ దుర్ఘటనలో అకాల మరణం చెందడం మన భారతదేశానికి మన యావత్ ప్రపంచానికి కూడా తీరని లోటే. ఎందుకంటే బిపిన్ రావత్ గారు తాను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు భారతదేశ ప్రభుత్వం మరి ఈయన ఆయనలో ఉన్నటువంటి విఘ్నతను ఆయనలో ఉన్నటువంటి తెలివితేటలను ఈ భారతదేశాన్ని కాపాడగలిగే సత్తా బిపిన్ రావత్ గారిలో చూసిన తర్వాత భారత ప్రభుత్వం ఆయనను త్రిదళాధిపతిగా నియమించడం జరిగింది. మరి వారు మనకు పొరుగు దేశాలైనటువంటి చైనాతో మరి ఇంకా రెండు మూడు సంఘటనలలో ఆయన ముఖ్య భూమిక పోషించి మరి భారతదేశ సరిహద్దులలో ఉన్నటువంటి మన భారతదేశ పౌరులందరినీ మనం ఈ రోజు ఈ విధంగా ప్రాణాలతో ఉన్నామంటే ఆయన నిలకడగా అక్కడ ఎంతో పోరాట పటిమను ఉపయోగించి ఆయన తెలివితేటలతో ఈ దేశాన్ని కాపాడిండు. కాబట్టి ఆయనకు మనము ఘనమైన ఆశ్రు నివాళులు అర్పిస్తున్నాం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా సమాజ సేవ కంటే ఆయనతో పాటు ఆమె కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దాంట్లో ఆమె కూడా మొట్టమొదటి వ్యక్తి. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశాని కొరకు వారి ప్రాణాలను అర్పించినందుకు వారికి మనం బోత్ నియోజకవర్గం తరఫున బోత్ గ్రామ ప్రజలందరం తరఫున మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. వారి ఆశయాలను మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు కానీ మన యువకులు కానీ పాటించాలని మరి వారి ఆత్మకు వారు ఎక్కడున్నా కానీ మళ్ళీ వారి ఇక్కడ మనలో ఉన్నట్టే ఈ దేశాన్ని కాపాడతారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం.